హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తాన్ వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రణబీర్ కపూర్ రాముని పాత్రలో అండ్ సాయి పల్లవి సీత పాత్రలో ఒక రామాయణ మూవీ తెరకెక్కిస్తున్నారు సార్. అయితే ఈ రామాయణ మూవీ ఇప్పుడు ఒక ఇష్యూలో ఇరుక్కుంది, అది కూడా అల్లు అరవింద్ గారితో అంటున్నారు. ఏ ఇష్యూ సార్, ఏం జరిగింది అసలు? యా, రామాయణాలు చాలాసార్లు చాలామంది తీస్తున్నారు, ప్రభాస్ కూడా మరి తీశాడు. సో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది, అదేంటంటే సాయి పల్లవి సీతగా చేస్తుంది రణబీర్ కపూర్. మన అనిమల్తో తెలుగు వాళ్ళకి కూడా దగ్గర అయ్యాడు, తను రాముడిగా యాక్ట్ చేస్తున్నాడు. అట్లాగే కేజీఎఫ్ హీరో యష్ అతనేమో విలన్గా అంటే రావణాసురుడిగా చేస్తున్నాడు. సో అతను కో ప్రొడ్యూసర్ కూడా దీనికి ప్రొడ్యూసర్ అయితే నమిత్ మల్హోత్రా, కో ప్రొడ్యూసర్గా యష్ చేస్తున్నాడు కేజీఎఫ్ హీరో. ఇక డైరెక్టర్ వచ్చి నితీష్ తివారీ డైరెక్టరు. సో ఇక మిగతా క్యారెక్టర్లు తీసుకున్నప్పుడు రణబీర్ కపూర్ రాముడు, ఈమె మన సాయి పల్లవి సీత, లక్ష్మణుడిగా నవీన్ పోల్సిట్ అంటున్నారు. అట్లాగే హనుమంతుడిగా సన్నీ డియోలు, కుంభకర్ణుడిగా బాబీ డియల్ సన్నీ డియోల్ కొడుకు, తర్వాత కైకేయిగా లారాదత్త, సూర్పంకగా రకుల్ ప్రీత్ సింగ్, దశరథుడిగా అమితాబ్ బచ్చన్. సో ఇలాగా మల్టిపుల్ కాస్టింగ్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళందరినీ మనం ఆ పాత్రలో ఊహించుకుంటే, అంటే సాయి పల్లవిని కూడా సీతగా ఊహించుకోవడం అనేది కొంత విచిత్రంగా ఉంది. దాని మీద చాలా వ్యతిరేకత కూడా ఉంది. ట్వీట్లో చూస్తే సాయి పల్లవి సీత ఏంటి అన్నట్టుగా, అంటే ఒక హుందా ఒక వ్యవహారం ఉండాలి కదా సీతకి, ఈమెను చూస్తే చిన్నపిల్లలాగా ఉంటుంది అన్న ఇది వస్తుంది. కాకపోతే రణబీర్ కపూర్ రాముడు అయినప్పుడు సాయి పల్లవి సీత అయితే తప్పే ఉందనే అనేవాళ్ళు ఉన్నారు. బట్ యాష్ మాత్రం రావణాసుడికి బ్రహ్మాండంగా ఉంటాడనేది చాలామంది చెప్తున్నారు. యాష్ సూపర్గా సరిపోతాడు, అసలు యాష్ సినిమానే అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. రణబీర్ కపూర్ కూడా ఎంత మంచి యాక్టర్ మనం చూసాము దీంట్లో. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద బడ్జెట్ సినిమా అని కూడా చెప్తున్నారు. దీన్ని రెండు పార్ట్లుగా తీయబోతున్నారు. ఫస్ట్ పార్ట్కి 835 కోట్లు బడ్జెట్ అని చెప్తున్నారు. ఇప్పటివరకు పెద్ద బడ్జెట్ సినిమా వచ్చి బ్రహ్మ, అది 450 కోట్లు. బ్రహ్మాస్త్రలో కూడా రణబీర్ కపూర్ ఉన్నాడు. ఇప్పుడు దీని మించి ఇది 835 కోట్లు ఫస్ట్ పార్ట్ మాత్రమే, సెకండ్ పార్ట్ మరి ఎంత అనేది చెప్పలేదు. దీనికి ఏంటంటే హాలీవుడ్ గ్రాఫిక్స్ అంతా కూడా, హాలీవుడ్లో అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చిన గ్రాఫిక్ బ్యాచ్ అంతా కూడా దీనికి దింపుతున్నారు. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ కోసమే 600 రోజులు దీనికి కేటాయిస్తున్నారు అన్నమాట. సో ఈ స్థాయి పెద్ద బడ్జెట్ సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకునింది, కోర్టు కేసులకి వెళ్ళింది. దీనికి మన తెలుగు వాళ్ళకి లింక్ ఉంది, అల్లు అరవింద్ ప్లస్ మధు మంతెన. అల్లు అరవింద్ అందరూ తెలుసు, మధు మంతెన కూడా మన వాళ్ళకి తెలుసు, కాకపోతే అంత పాపులర్ కాదు. మధుమంతన్ ఎవరంటే రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీరాజు అని ఉండేవారు, ఆయన ఈ మధ్య చనిపోయారు. వాళ్ళ అబ్బాయే మధుమంతెన, మధురాజు అంటారు, మధుమంతెన ఆయన. సో ఆయన బాలీవుడ్లో చాలా సినిమాలు చేశారు, తర్వాత బెంగాలీ ఇలాంటి భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. అక్కడ బాలీవుడ్లో బాగా నోన్ ప్రొడ్యూసర్లలో ఒకడనమాట. సో ఆయన అల్లు అరవింద్ టైప్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడో రామాయణం ప్రకటించారు, ప్రకటించి దానికి గ్రౌండ్ వర్క్ అంతా చేశారు. వాళ్ళతో వీళ్ళు కలిశారు, ఎవరు ఈ నమిత్ మల్హోత్రా, వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి రామాయణం చేద్దామని అనుకున్నారు. అప్పుడే వీళ్ళే దీని రామాయణ్ అనే టైటిల్ కూడా వీళ్ళే రిజిస్ట్రేషన్ చేశారు. సో దానికి సంబంధించి వర్క్ అంతా వీళ్ళు చేశారు, స్క్రిప్ట్ వర్క్ అంతా. ఆ తర్వాత అల్లు అరవింద్ అండ్ మధుమంతనం బయటకు వచ్చేసారు, వాళ్ళతో ఇబ్బందులే వచ్చి. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, వీళ్ళు ఇప్పటివరకు చేసిన దానికి సంబంధించి రాయల్టీ పే చేయాలని. సో అయితే రాయల్టీ బిగినింగ్ కొంత ఇచ్చారు, కానీ తర్వాత వాళ్ళు ఇవ్వడం మానేశారు. సో దానివల్ల ఇప్పుడు వీళ్ళు దీని మీద కోర్టుకు వెళ్ళారని చెప్తున్నారు మధుమంతెన అల్లు అరవింద్. సో మాకు రాయల్టీ ఇవ్వకుండానే వీళ్ళు షూటింగ్ మొదలుపెట్టి చేసుకుంటున్నారు, సో దీన్ని చేయడానికి వీల్లేదని. అందుకని ఇప్పుడు రామాయణం ఆగిపోయిందని చెప్తున్నారు. సాయి పల్లవి హైదరాబాద్ వచ్చేసింది, రణబీర్ కపీర్ ఏమో అమెరికా వెళ్ళాడు, అందుకని ఇది ఆగిపోయింది సినిమా. మరి కోర్టులో తేలుతుందా, లేకపోతే వీళ్ళు ఏమైనా కోర్టు బయట పరిష్కరించుకుంటారా అనేది కూడా చూడాల్సిన విషయం. ఎందుకంటే అల్లు అరవింద్ మధుమంతరణ దీన్ని ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా, ఇండియాలోనే ఒక పెద్ద ప్రాజెక్టుగా చేద్దామనేది అనుకున్నారు. అంటే మనకేంటంటే
ఇప్పుడు హాలీవుడ్ కంటే గ్రీకు పురాణాలని వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, వాటిని బేస్ చేసుకుని వాళ్ళు ఫాంటసీ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటారు. ఈ మధ్య వాళ్ళు కూడా అవతార్ లాంటి సినిమాల్లో ఇండియన్ మన రాముడు, మన కైండ్ ఆఫ్ కృష్ణుడు, ఈ క్యారెక్టర్ని వాళ్ళు కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. అందుకని అవతార్లో అన్నీ కూడా బ్లూలో నీలి రంగులో ఉంటుంది. మనకి నీలిమేఘ శ్యాముడు అని కూడా రాముడిని అంటుంటారు, అలాగా అక్కడ ఇది చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళే మన భారత రామాయణాన్ని పెద్ద ఎత్తున తీయడం అనేది మొదలుపెట్టారు. ఆల్రెడీ నిజానికి భారతాన్ని సోషల్గా అప్లై చేస్తూ, రామాయణాన్ని సోషల్గా అప్లై చేస్తూ అనేక సినిమాలు వచ్చాయి. మనకి దళపతి లాంటి సినిమాలు అంతా భారతాన్ని బేస్ చేసుకొని వచ్చాయి కదా. సో ఈవెన్ బాహుబలికి కూడా భారతం చాలా ఉపయోగపడింది అనేది వాళ్ళు చెబుతారు. సో అలాగా మనకి మన ఇండియాలో ఉండే అనేక పుస్తకాల మీద కావచ్చు, సినిమాల మీద కావచ్చు, నాటకాల మీద కావచ్చు, వీటన్నిటి మీద భారత రామాయణ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ముఖ్యంగా భారత ప్రభావం ఎక్కువ, ఎందుకంటే దాని విస్తృతి ఎక్కువ, క్యారెక్టర్లు ఎక్కువ, విస్తృతి ఎక్కువ. రామాయణం ఏమో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. సీతని కిడ్నాప్ చేస్తాడు, రాముడు వెళ్ళి ఎలా విడుదల అనేది మేజర్ పాయింట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదు, ఇది అనేక క్యారెక్టర్లు, వ్యవహారం, పెద్ద యుద్ధము, ఈ దాంట్లో కూడా మల్టీ క్యారెక్టర్స్ ఇలాగా ఉంటుంది భారతం. సో అందుకని మనకు భారత రామాయణాలు ఇన్ఫ్లుయెన్స్ అనేది మన సమాజంలో కావచ్చు, మన రచనలో కావచ్చు, సినిమాల మీద ఉంటుంది. సో ఇప్పుడు డబ్బులు వచ్చాయి మనకు కూడా. ఇంతకుముందు మనకే హాలీవుడ్కి మధ్య 20-30 ఏళ్ళ గ్యాప్ ఉండేది. అక్కడ ఒక కెమెరా వస్తే అది రావడానికి 20 ఏళ్ళు అయ్యేది, 30 ఏళ్ళు అయ్యేది. సో అది ఇప్పుడు గ్లోబలైజేషన్ తర్వాత ఏమైందంటే టెక్నాలజీ కూడా వాళ్ళ పారుగా ఉన్నాం మనం కూడా. హాలీవుడ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీయడం అనేది, ఇవాళ రాజమౌళి సినిమాలు చూసాం కదా, హాలీవుడ్లో పెద్ద డైరెక్టర్లు అయిన జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు వచ్చి పొగిడేసిపోయారు. సో అంటే మనం కూడా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగలం, ఆ కైండ్ ఆఫ్ పెట్టుబడి ఉంది, ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ కూడా మనకు కూడా పెరిగింది. వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం, జపాన్లో చైనాలో కూడా మన సినిమాలు పెద్దగా ఆడడం, సో వరల్డ్ వైడ్గా ఇండియన్స్ కూడా విస్తృతంగా ఉండడం, సో దీనివల్ల మన మార్కెట్ పెరిగింది. రెండోది ఓవరాల్గా వెల్త్ పెరిగిన సెక్టర్ ఒకటి బలంగా పెరిగింది ఇండియాలో కూడా. ఈ సెక్టర్కి డబ్బులు ఖర్చు పెట్టడం, 1000 రూపాయలు పెట్టి సినిమా చూడడం అనేది చాలామందికి పెద్ద విషయం కాదు. సో వీటన్నిటి రీత్యా ఏమైందంటే మన మార్కెట్ కూడా బాగా విస్తరించింది. సో దానివల్ల ఇవాళ వీళ్ళు పెద్ద స్థాయి సినిమాలు తీయాలంటే దేంట్లో పెట్టాలి, యుద్ధము, పెద్ద 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 సెట్లు, ఇవన్నీ అంటే భారత రామాయణాలు వీళ్ళకి ఆప్టిగా సరిపోతాయి. సో రెండోది ఏంది, ఆ క్యారెక్టర్లు ఆల్రెడీ ప్రజలకి తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్లు కొత్త వాళ్ళని పెట్టడంలో కొత్త రకమైన ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. రెండో టెక్నాలజీ బాణాలు వేయడం, ఇప్పుడు టెక్నాలజికల్గా చూసుకున్నప్పుడు గ్రాఫిక్స్లో ఎఫెక్టివ్గా, మోర్ ఎఫెక్టివ్గా, మోర్ బిలీవబుల్గా చేయొచ్చు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఇది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ సినిమా చేస్తున్నారు. మరి అల్లు అరవింద్, మధుమంతన ఎందుకు వచ్చేసారు బయటకు అనేది మనకు తెలియదు. సో కాకపోతే ఇప్పుడు ఇది నేను అనుకోవడం, ఇది ఇంత ఖర్చు పెట్టేవాళ్ళు వీళ్ళకి రాయల్టీలకి ఎందుకు ఇది చేస్తారు, మరి వాళ్ళ మధ్య ఏమి వివాదాలు వచ్చాయి ఏంటి అనేది చూడాలి. ఏదేమైనా ఇది ఆగిపోతే మాత్రం చాలా ఇది అవుతుంది. మొన్ననే లీక్డ్ ఫోటోలు కూడా వచ్చాయి. లీక్డ్ ఫోటోలు పెడితే కూడా యూట్యూబ్లో చాలామంది మీద వీళ్ళు స్ట్రైక్ కొట్టించారు ఈ రామాయణ ప్రొడ్యూసర్లు, ఎందుకంటే అది మా హక్కు ఉంది, దాన్ని మీరు ఇది చేశారు, మరి అలాంటి వాళ్ళు వీళ్ళకి రాయల్టీ ఎందుకు చెల్లించట్లేదు. సో నిజానికి అదొక కామెడీ ఏంటంటే రామాయణమే ఎవరిది కాదు, వీళ్ళేమో మాదేని క్లెయిమ్ చేసుకోవడం, రామాయణమే కాపీ కదా, వీళ్ళు కాపీ కొట్టేది రామాయణం కొడతారు, మళ్ళీ దాన్ని ఏదో మేము మాది మీరు దీన్ని ఎట్లా బయట పెట్టారు, ఆల్రెడీ నెట్లోకి వచ్చేసాయి, నెట్లోకి వచ్చినాక యూట్యూబ్లో పెడితే తప్పే ఉంది ఫొటోస్, దాన్ని కూడా స్ట్రైక్ కొట్టించి వాళ్ళ ఆ ఛానల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం ఈ ప్రొడ్యూసర్లు చేశారు. మరి ఇప్పుడు ఈ కేసుని ఎలా ఎదుర్కొంటారనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.